గోదావరి జిల్లా జగ్గంపేట మండలం సీతానగరం గ్రామం వద్ద మోటార్ సైకిల్ను ప్రైవేట్ కంపెనీకి చెందిన బస్సు ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ నుంచి జగ్గంపేట వస్తున్న జగ్గంపేట సీఐ వి సురేష్ బాబు సంఘటనా స్థలంలో ఆగి తక్షణం తన వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. సీఐ స్పందించిన తీరుకు పలువురు అభినందించారు. ఈ సందర్భంగా సీఐ సురేష్ బాబు మాట్లాడుతూ గండేపల్లి మండలం ఎరంపాలెం గ్రామానికి చెందిన గుణం దొరబాబు టీవీఎస్ ఎక్సెల్ మోటార్ సైకిల్ పై తన భార్యతో వస్తుండగా కాట్రావులపల్లి నుండి జగ్గంపేట వస్తుండగా సీతానగరం గ్రామం వద్ద ఎఫ్ఎక్స్ రొయ్యల కంపెనీకి చెందిన బస్సు ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ఆయన కాలికి ఫ్రాక్చర్ అయింది. ఆయన భార్యకు ఎటువంటి గాయాలు అవ్వలేదన్నారు. తాను పెద్దాపురం కోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, వెంటనే క్షతగాత్రులను పెద్దాపురం ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలియజేశారు. ఈరోజు ఎర్రంపాలెం గ్రామానికి చెందినటువంటి గుణం దొరబాబు గారు మన కాట్రావులపల్లి వైపు నుంచి జగ్గంపేట వైపు వస్తూ ఉండుంటే ఆ ఎపెక్స్ సీ ఫుడ్ కంపెనీకి చెందినటువంటి బస్సు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి గుద్దటం జరిగింది. ఈయన టీవీఎస్ 50 మీద వస్తూ ఉన్నారు. ఆయన భార్య ఇద్దరు వస్తూ ఉన్నారు. ఆయన భార్యకి ఎటువంటి ఇంజురీస్ కాలేదు. ఈయనకి కాలుకి ఫ్రాక్చర్ అయింది. దాని మీద నేను పెద్దాపురం కోర్టుకి వెళ్ళి అటెండ్ అయ్యి వస్తూ ఉంటుంటే మార్గ మధ్యలో ఈయన గాయపడి ఉన్నారు. ఆయన్ని ఆసుపత్రికి పంపించాము. ఇప్పుడు ఆయన దగ్గర రిపోర్ట్ తీసుకుని కేసు కట్టి దాని మీద దర్యాప్తు చేస్తాం. థ్యాంక్ యూ.